पट्टा भूములతో సమానంగా అసెండ్ ల్యాండ్కు పరిహారం చెల్లించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వారికి ఇతర ప్రయోజనాలను సమానంగా అందించాల్సిందేనని ఆదేశించింది. ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రైవేటు పట్టాభూముల యజమానులతో సమానంగా ప్రభుత్వ అసైన్డ్ భూములు కలిగి ఉన్న అసైనీలకు సైతం పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. పూర్తి పరిహారంతో పాటు ప్రైవేటు పట్టాదారుల తరహాలో అసైనీలకు కూడా ఇతర ప్రయోజనాలు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసమే సదరు భూమిని సేకరిస్తున్నప్పటికీ పూర్తిగా ఇవ్వాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు మేకలపాండు బి నారాయణస్వామి కేసులో సుప్రీం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ తీర్పు పర్యవసానం ప్రభుత్వంపై గణనీయంగానే ఉండనుంది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఆర్ఆర్ఆర్ వంటి రోడ్ల నిర్మాణం, రియల్ వెంచర్లకు ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. వీటిలో పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములు కూడా ఉంటున్నాయి. ఇప్పటి వరకు పట్టా అసైన్డ్ భూములకు చెల్లించే పరిహారం మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పూర్తి పరిహారం చెల్లించాల్సి రావడం ఇప్పటికే కొనసాగుతున్నా భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపనుంది. నిజానికి తమ అసైన్డ్ భూములకు పట్టాదారులతో సమానంగా పరిహారం ఇవ్వాలని నల్లగొండ మండలం పానగలకు చెందిన అసైనీలు కిన్నెర శ్యామ్ మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసం ఇతర ప్రైవేటు పట్టాదారులతో పాటు పిటిషనర్ల భూములను 1998లోనే సేకరించారు. పట్టాదారులకు అసైన్డ్ భూములు కలిగిన అసైనీలకు ఎకరానికి 31,500 రూపాయల చొప్పున పరిహారం నిర్ణయించారు. ఈ పరిహారం సరిపోదని పట్టాదారులు సివిల్ కోర్టును ఆశ్రయించారు. వారికి ఎకరానికి 47,250 రూపాయలు పరిహారం ఇవ్వాలని సివిల్ కోర్టు నిర్ణయించింది. దాంతో పట్టాదారులు హైకోర్టుకు వెళ్లారు. ఎకరానికి 1.10 లక్షలు పరిహారం ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించింది. పట్టాదారులతో సమానంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని అసైనీలు అధికారులకు విజ్ఞాపనలు అందజేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పరిహారం పెంచాలంటూ పిటిషనర్లు అధికారులను ఆశ్రయించలేదని, పైగా పిటిషన్లు దాఖలు చేయడంలో సైతం తీవ్ర జాప్యం చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ వాదనను ఏకసభ్య ధర్మాసనం తిరస్కరించింది. మేకల పాండు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పిటిషనర్లు అడిగిన అసైనీలకు కూడా పట్టాదారులతో సమానంగా పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడంలో తీవ్రమైన జాప్యం చేశారని తప్పుబట్టారు. భూసేకరణ అవార్డును చాలా కాలం కింద జారీ చేశారని గుర్తు చేశారు. ఈ జాప్యం కారణంగా పిటిషనర్లు పరిహారం పెంపునకు అర్హులు కాదని తెలిపారు. అయితే 2011 నుంచి 2015 వరకు తాము అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నామని, వారి స్పందన కోసం వేచి ఉన్నామని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం జాప్యం జరిగిందనే ఏకైక కారణంతో పిటిషనర్లు చట్టబద్ధమైన హక్కులను కోల్పోరని స్పష్టం చేసింది. అవార్డు పాస్ చేసినప్పుడు పట్టాదారులకు అసైనీలకు సమానంగా పరిహారం నిర్ణయించారని, తర్వాత కోర్టుల ద్వారా పట్టాదారులు అధిక పరిహారం పొందారని తెలిపింది. 2008లో హైకోర్టు ఎకరానికి 1.10 లక్షల రూపాయలుగా నిర్ణయించిందని, సదరు పరిహారం పట్టాదారులకు 2011లో అందిందని, అప్పటి నుంచి అసైనీలు సైతం పరిహారం పెంచాలని అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నారని గుర్తు చేసింది. ప్రభుత్వ అప్పీల్ను కొట్టేసింది.